SK1 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామంలో గురువారం కరోనా వ్యాధి ప్రబలకుండా హైపో ద్రావణం పిచికారీ. జోగులాంబ గద్వాల జిల్లా ఐస మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ తనయుడు చిన్నతిమ్మన్న మరియు ఎంపీటీసీ వెంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రసాయనాలు పిచికారి. నెల్లూరులో జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం. ఉన్నట్టుండే కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం. నెల్లూరు జిల్లా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం. కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామంలో గురువారం కరోనా వ్యాధి ప్రబలకుండా హైపో ద్రావణం పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగాల యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే గ్రామ పంచాయతీలో అన్ని వీధుల్లో ఈ మందు పిచికారీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి పాములపాడుకు చెందినటువంటి టీఎన్ఆర్ కంపెనీ అధినేత నాగరాజు లింగాల గ్రామానికి తన వంతు సహాయంగా పిచికారీ యంత్రాన్ని ఉచితంగా పంపించారు. ఈ కార్యక్రమంలో లింగాల యూత్ సభ్యులు రమేష్, మనోహర్ గౌడ్, విష్ణు, సాయి, శ్రీనివాసులు, మురళి మరియు గ్రామంలో యువకులు పాల్గొన్నారు. తాగుతుందా? కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో సిఐ వెంకటరమణ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణ ప్రజలకు కరోనా వైరస్ వలన రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున పట్టణ ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకూడదన్నారు. అలాగే ఆత్మకూరు మండలంలో 4 పాజిటివ్ కేసులు రావటం వలన అత్యవసర సరుకులు కిరాణా షాపులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉండటం జరుగుతోంది. కాబట్టి ప్రజలు ఆ సమయంలోనే అత్యవసర సేవలకు బయటకు రావాలని తెలియజేశారు. విజ్ఞప్తి ఏమంటే, మనకి ఆత్మకూరులో 4 పాజిటివ్ కేసులు వచ్చాయి. సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో రెడ్ జోన్ విధించడం జరిగింది. అందువలన డైలీ మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉండేది, ఇప్పుడు మారుస్తున్నాము. 6 నుంచి 9 లోపల మాత్రమే నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి ప్రజలందరూ కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్ళాలి. 9 తర్వాత అన్నీ మళ్ళీ క్లోజ్ చేయబడును. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. రేపటి నుంచి ఖచ్చితంగా 9 గంటల లోపల 6 నుంచి 9 వరకే మీ అవసరాల కోసం బయటికి రావాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎమర్జెన్సీలో మాత్రమే వదులుతాము. తర్వాత బయటికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి రంగంలోకి దిగినటువంటి అధికారులు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురంలో సర్పంచ్ తనయుడు చిన్నతిమ్మన్న మరియు ఎంపీటీసీ వెంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రసాయనాలు పిచికారీ చేశారు. ఏ
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో లాక్డౌన్ నేపథ్యంలో బిచ్చగాళ్లకు తినటానికి అన్నం దొరకటం లేదు. ఇంతకాలం ఏదో ఒక చోట నివాసం ఉండి గ్రామంలోని ఇళ్లకు వెడితే భిక్షం మరియు అన్నం పెట్టేవారు. ఇప్పుడు ఎవరూ కూడా ఇళ్లకు రానివ్వటం లేదు. చంటి బిడ్డలతో సహా మాకు గంజి దొరక్క కడుపు మార్చుకుని ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కొనసాగుతూ ఉండడంతో మేము కూడా జిల్లాకే పరిమితమయ్యామన్నారు. మేము మొత్తం 10 కుటుంబాల్లో దాదాపు చంటి బిడ్డలతో సహా 50 మంది మీ బస్టాండ్ చివర ప్రాంతంలో జీవిస్తున్నామన్నారు. గ్రామ ఉప సర్పంచ్ 10 కుటుంబాలకు కలిపి 50 కేజీల బియ్యం ప్యాకెట్ ఇవ్వడంతో ఒక కుటుంబానికి 6 కిలోల బియ్యం పంచుకున్నామని, అవి కూడా 4 రోజుల కిందట అయిపోయాయని ఆయన తెలియజేశారు. అలా ఇప్పుడు బయటికి వెళ్తే వాళ్ళు ఎవరిని కూడా బయట నిలనిస్తలేరు, మందిని కూడా. మీకైతే మన ఎవరో వచ్చి కొన్ని బియ్యం వేసినారు అంటున్నారు. ఎన్ని చీరలు వేసిపోయినారు? ఒక కుటుంబానికి ఎన్ని ఇచ్చినారు? కుటుంబానికి 5 చీరలు ఇచ్చినారు. అవి అయిపోయినాయా ఉన్నాయా? బేరాలు పోతే బేరాలు రానిస్తలేరు. మరి ఎట్ట బతకాలి సార్? మేము చేతుల రూపాయలు లేకుండా బతుకున్నాం. మళ్ళీ నీవు చెప్పమ్మా, నీవు ఏమి ఇబ్బంది? మీరు వాళ్ళ అవసరం లేదు, మాకు తిన్నక లేవు. మా పరిస్థితి ఏమిటి? కుక్కర్ కుటుంబం గవర్నమెంట్ వాళ్ళు మొత్తం చిన్నటోకలు పెద్దటోకలు మొత్తం సహాయపడుతున్నారు. అసలు మాకు ఏం లేదు. ఇవాళ ఈ మల్లకల్ల ఎవరు కూడా ఎవరు పడుచుకుంటలేరు. మనం పంట పలకరిస్తే పంట చూస్తలేరు. ఈ మల్లకండ ఏమైంది? మీరు బేరాలు పోతారా, వ్యాపారం పోతారా అంటే మాకు ఏమంటే చూసినాకంటే అసలు ఇబ్బంది అయిపోయింది. మాకు మాకు అసలు ఇబ్బంది అయిపోయింది. మీకు మాకు మా మీద దయచేసి మీరు ఏమైనా సహాయపడితే మీ గవర్నమెంట్ మీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం. మాకంత శివస్తే మాకు ఏం సరే. మా టీవీ ఛానల్ తరపున మేము అందరికీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. మీకు ఎన్ని కుటుంబాలు ఉన్నారు మొత్తం మీద? మీరు పది కుటుంబాలు ఉండరు. మొత్తం ఎంత ఉంటారు మీరు జనాభా? ఈడ ఒక 50 మంది ఉండరా? 50 పిల్ల తల్లి కలిసి అందరు 50 మంది. సరే సరే అమ్మ. అసలు ఇంటి ముందర పోతే ముందు పోయేస్తారు సార్. ఏమంటే కరోనా వైరస్ వచ్చిన కానీ మాకు ఇబ్బంది లేకుండా అదో ఇదో అడగ తిరిగి ఒక్కతాను ఉండాలని కాదు. ఈ సన్న కన్నా పట్టుకుని ఎండాకాలం ఇక్కడ ఏ ఊరని వ్యాపారం పోతుంది? వ్యాపారం పోనీ పోలీసులు ఎండవరకు కొడుతుండదు. కర్నూలు జిల్లా గూడూరు షబే భారత్ పెద్దరాత్రి సందర్భంగా ముస్లింలు మసీదుకు వెళ్లరాదు అన్ని ఎస్ఐ నాగార్జున ముస్లిం మైనారిటీ పెద్దలకు తెలియజేశారు. లాక్డౌన్ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక ముస్లింలెవరూ కూడా పెద్దరాత్రి మసీదుకు కానీ కబరస్థాన్కు వెళ్లరాదని ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగార్జున హెచ్చరించారు. సేమ్ యాజ్ యూజువల్గా మీరు ఎలాగ నమాజ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఇంట్లోనే చేసుకొని మీ యొక్క ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా యాజ్ యూజువల్గా చేసుకోండి. బయట ఏమాత్రము సైకిల్లో తిరగడం కానీ మామూలుగా అయితే ఫ్రీగా తిరిగి కొంచెం రాత్రంతా మేల్కొని నమాజ్ 4 సార్లు 5 సార్లు చేసుకుంటారు. అట్లా కాకుండా ఇంట్లోనే చేసుకోండి. అట్ ది సేమ్ టైం మసీదు మన అక్కడ ఉన్నాయి కదా కబరస్థానం, అక్కడ కానీ వెళ్ళిపోకుండా అది మీదే బాధ్యత. మేము ఉంటాము, అయినా కానీ మీరు చెప్తే కొద్దిగా వింటారు. అది చేసుకొని మీరు మీ ఫ్యామిలీ మళ్ళీ మన ఏరియా మన ఊరు కానీ మన మొత్తం అన్ని సమాజానికి సేమ్ ఇదే విధంగా ఉండి తొందరగా ఈ కరోనాని పారదోలడానికి ఇక్కడి నుంచి పూర్తిగా నిర్మూలించడానికి మీ వంతు సహాయం కృషి చేస్తారు అనే ఉద్దేశంతో మీతో మాటగా చెప్తామని పిలిపించింది. అంతకంటే వేరే ఇంకోటి ఏం లేదు. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంక ఈ కొన్ని రోజులు మనం కొద్దిగా చేసుకుంటే 1 వీక్ 10 డేస్ చేసుకుంటే హ్యాపీగా మళ్ళీ ఫ్రీగా మళ్ళీ ఇంకా యాజ్ మీరు ఎట్లుంటే ఏ రకంగా తీసుకుంటారో ఆ రకంగా చేసుకోవచ్చు. ఇంకేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇంట్లో మీరు నమాజ్కి యాక్చువల్గా మీరు వేరే టైంలో ఎంత బిజీగా ఉన్నా పండుగలప్పుడు మీరు కంపల్సరీగా చేసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి వేరే టైంలో అయితే కంపల్సరీ మేము కానీ బంధం. నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుండి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులు ఎదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో కాలువలన్నీ పొంగి పొర్లాయి.
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో పాడుపడ్డ బావిలో ఏనుగు పడిపోయింది. గత వారం రోజులుగా గాంధీనగర్లోని పంట పొలాల్లో తిరుగుతున్నటువంటి ఏనుగులను రైతులు తరుముతున్నారు. దీంతో ఏనుగులు కూడా ఎదురు తిరిగి రైతులను తరుముతున్న సందర్భంలో రాత్రి 11 గంటలకు బావిలో పడ్డట్టుగా సమాచారం. గ్రామస్తులు, అటవీశాఖ అధికారులు ఏనుగును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వస్తాడు, ఇన్ఛార్జ్ చెప్పారు. ఆయన వాయిస్ రాష్ట్రంలో మాస్కులు, పీపీఈలు తయారు చేసేందుకు అనుమతిచ్చామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. నిత్యావసరాలు తయారు చేసే పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడిసరుకు అందిస్తామని చెప్పారు. అమరావతిలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ ఖర్చుతోనే కరోనా నిర్ధారణ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. పరిశ్రమలకు, కార్మికుల సమస్య లేకుండా చేస్తున్నామని చెప్పారు. మే నాటికి 7.5 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తామన్నారు. ఈ పీపీఈలు మన అవసరాలకు ఉంచుకుని మిగతా రాష్ట్రాలకు పంపిస్తామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. We are manufacturing 2,000 per day with the existing ultrasound manufacturing facilities. But once we get the laser, laser welding machines, that is, which is what is required, if once we get that particular machine, it will scale up from 2,000 to 25,000 units per day. And apart from this, from April 15th, we are also going to be manufacturing the ventilators for the first time, Indian manufactured, Indian assembled ventilators, out of medtech zones, which will be almost be 3,000 units per month, which will be scaling up to 5,000 units per month. Today in our country, if I am not wrong, in our state especially, we do not even have not more than 2,000 ventilators. In a matter of 1 month, we can scale up not only the existing capacity, but we can also supply to the national capacity, national demand also can be met. కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ వై నారాయణ సమక్షంలో కోట్ల హర్షవర్ధన్ యువసేన ఆధ్వర్యంలో వాలంటీర్స్కు, పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు సంధ్యా విక్రమ్ కుమార్, ఫోటోషాప్ రమేష్, డమం విఠల్ పాల్గొన్నారు. సార్ వాయిస్ చెప్పండి సార్, కొద్దిగా కరోనా గురించి కొద్దిగా చెప్పండి. కరోనా గురించి చెప్పాలన్నా, కరోనా మామూలు అనేది వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది నార్మల్గా వుహాన్ సిటీ చైనా ఫస్ట్ కేసు నమోదైంది. తర్వాత మనము ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి కంపల్సరీ. మినిమం 1 మీటర్, 1 మీటర్ నుంచి 2 మీటర్స్, 3 మీటర్స్ కూడా మెయింటైన్ చేయాలి డిస్టెన్స్. తర్వాత హ్యాండ్ వాషింగ్, తర్వాత శానిటైజర్స్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకు లాక్డౌన్ ఉంది కాబట్టి లాక్డౌన్ 14th వరకు ఉంటుంది మనకు. ఆ 14th వరకు కూడా ఎవరు కూడా బయట తిరగకూడదు. తర్వాత గుంపులు గుంపులుగా ఉండకూడదు. మెయిన్ గుంపులు గుంపులు అనేది ఉండకూడదు. తర్వాత సోషల్ డిస్టెన్స్ అయిన కారణం మనకు అందులో భాగంగానే మనకు మన ప్రధానమంత్రి గారు కూడా ఇది జనతా కర్ఫ్యూని పెట్టారు 14 అవర్స్. సో అది కూడా సక్సెస్ అనేది చేసినారు. తర్వాత ఐక్యతకి చిష్టంగా అందరూ భారతీయులంతా ఒకటే అని నినాదాన్ని తీసుకొచ్చి ఆయన దీపాలు, అంటే
9th ఈ నెల పోయిన 9వ తారీఖు 9 గంటలకు నెల్లూరు జిల్లా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నదానంతో పాటు విద్యుత్ శాఖ వారికి, పోలీస్ యంత్రాంగం వారికి గ్లూకోజ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజు మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా నిత్యం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 24 గంటల సేవలు అందిస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మరియు పోలీస్ సిబ్బందికి వాళ్ల మధ్యాహ్నం భోజనం మరియు గ్లూకోజ్ అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రజలు కూడా దయచేసి లాక్డౌన్ను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సూర్య, ట్రెజరర్ కమల్నాథ్ మరియు సభ్యులు సందీప్, తేజ, ప్రేమ్, సాయి, వెంకటేష్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ ఓకే థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో గోర్లు శ్రీనివాస్ మరియు జమ్మూ కుమారి ఆధ్వర్యంలో రోడ్డు మీద నివసించేటటువంటి పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. అన్న వేసి పెట్టిందాడు బట్ట అడుగుతుందా. మాల వాసండి. కుమారపిండి తీసా కష్టపడుతుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలంలో కొత్త బనకచర్ల గ్రామంలో భోజనం పంపిణీ చేశారు. బైర్లూటీలోని నిరాశ్రయులైనటువంటి దూర ప్రాంతానికి చెందినటువంటి 150 మందికి మరియు ఎస్ఆర్బీసీ దగ్గర ఓల్డేజ్ హోమ్ వారికి భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, హుస్సేన్, శేషు, శ్రీను, శేఖర్, హరినాథ్, పవన్, కృష్ణమూర్తి, మహేష్, హరినాథ్ నాయక్, కృష్ణ నాయక్, చరణ్ మరియు జనసేన యూత్ మరియు కొత్త బనకచర్ల జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొత్త బనకచర్ల గ్రామంలో జనసేన ప్రోగ్రాం తరఫున ఉచిత భోజన పంపిణీ విషయమై యువకులు, బనకచర్ల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కష్టపడి భోజనాన్ని తయారు చేశారు. కష్టపడినటువంటి ప్రతిఫలానికి ఏ ఒక్క మెతుకు కూడా వృధా కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి భోజనాలు పంపిణీ ఉద్దేశంతో ఇక్కడ బయలుదేరుతున్నారు. చూస్తున్నటువంటి మీ అందరు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ జై జనసేన కొత్త బనకచర్ల యూత్. కర్నూలు జిల్లా గూడూరు లాక్డౌన్ సందర్భంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా పట్టణంలో దైవ సమానుల రూపంలో ప్రతినిత్యం గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నందున భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ సంయుక్తంగా నగర పంచాయతీ కమిషనర్ ప్రహ్లాద్ చేతుల మీదుగా కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మలేష్ నాయుడు మరియు మండల అధ్యక్షుడు గోరంట్ల గిరిబాబు, విశాలాక్షి, రామాంజనేయులు, శంకర్, రాజేష్, మల్లికార్జున మరియు జన సైనికులు పైగేరి ఎల్లప్ప, గణమాల మురళి పాల్గొన్నారు.
पीरन सर तुम्हें जरा हाथ पकड़ो ओके దేవదాసు తెర్నెక్కల్ గ్రామంలో తాగునీటి సమస్య వలన నీటి కుళాయి తీసివేసేందుకు అధికారులు వచ్చారు. తాగునీటి సమస్య తీర్చిన తర్వాత కలెక్షన్ తొలగించడం గ్రామ ప్రజలు అడ్డుకుని నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ విజృంభించి ప్రజల ప్రాణాలు పోతుంటే నీచ రాజకీయాలు చేస్తున్నాడంటూ బాబుపై నిప్పులు చెరిగారు. బాబు లాంటి నీచుడు ఏపీలో పుట్టడం మన దురదృష్టమని చెప్పారు. మా ధర్మం నీలాంటి రాజకీయ నాయకుడు మా రాష్ట్రంలో ఉండడం, నీలాంటి దరిద్రుడు పనికిమాలినోడు మా రాష్ట్రంలో ఉండడం, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్న కర్మ మా కర్మ. ఇంత పెద్ద సంక్షోభంలో నీలాంటి వెధవల గురించి మాట్లాడాల్సి వచ్చిన దానికి మేమే బాధపడుతున్నాం, మేమే చింతిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ హైదరాబాద్ నుంచి విజయవాడకి రా, సూచనలు సలహాలు ఇవ్వు. మా ప్రభుత్వం తరఫున మేమేదైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే సిగ్గుందంటే ఓడించారు నిన్ను ప్రజలు, ఇంట్లో కూర్చోబెట్టారు, పెద్ద మెజారిటీ మాకు ఇచ్చారు, ఇంకా కూడా సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? నేను ముందుకు రావాలి, ప్రభుత్వానికి సహకరించాలి, సూచనలు ఇవ్వాలి. ఏ విధంగా నారావారి పల్లెలో పుట్టాడో అర్థం కాని పరిస్థితి ఆ కజ్జూరప నాయుడు. చాలా దురదృష్టం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత దరిద్రమైనటువంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడా చూడలేదు. ఎన్ని తిట్టినా పాపం లేదు ఇతన్ని, మనిషే కాదు, మన కర్మ కొద్దీ మన తెలుగు రాష్ట్రంలో పుట్టాడు అతను. ఏ విధంగా రాజకీయంగా పైకొచ్చాడో కూడా తెలుసు, కుట్రలు కుతంత్రాలతో పైకొచ్చాడు. అదే బుద్ధి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ నీచమైనటువంటి బుద్ధులే ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామంలో గురువారం కరోనా వ్యాధి ప్రబలకుండా హైపో ద్రావణం పిచ్చుకారి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ తనయుడు చిన్న తిమ్మన్న మరియు ఎంపీటీసీ వెంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రసాయనాలు పిచ్చుకారి. నెల్లూరులో జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, ఉన్నట్టుండే కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం. నెల్లూరు జిల్లా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.